ఇవాల ఉదయం 11 గంటలకు 10 వామపక్ష పార్టీల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇటీవల వికారాబాద్ జిల్లా లగచర్ల రైతుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి ఈ బృందం వివరించనుంది. బుధవారం లగచర్లలో పర్యటించిన వామపక్ష బృందం బాధితులుగా ఉన్న రైతులని పరామర్శించింది. రైతులకు సంబంధించిన సెంటు భూమిని కూడా ప్రభుత్వం తీసుకునేందుకు వీలులేదని ఇప్పటికే లగచర్లలో ప్రకటించారు వామపక్ష పార్టీల నేతలు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. విజన్ డాక్యుమెంట్ 2047 పై చర్చ అనంతరం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. నవంబర్ 11న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరిగాయి. మొత్తం 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు కొనసాగాయి. ఈ సమావేశంలో ఏపీ అసెంబ్లీలో మొత్తం 21 బిల్లులు ఆమోదం పొందాయి. 3 ప్రభుత్వ తీర్మానాలకు ఆమోదం లభించింది. ఏపీ అసెంబ్లీలో విజన్ డాక్యుమెంట్ 2047 పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 5వ సారి కూడా ముఖ్యమంత్రిని అవుతానని ధీమా వ్యక్తం చేశారు. మంచి పనులు చేస్తే ప్రజలు గెలిపిస్తారని, మళ్లీ తాము గెలిచి విజన్ 5.0 కూడా తీసుకువద్దామని చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. గుజరాత్లో గత 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉందని, అక్కడ బీజేపీనే గెలుస్తుందని తెలిపారు. వివాదాల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులకు మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు కూడా లభించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ హైదరాబాద్ నిర్వహించిన కామన్వెల్త్ మీడియేషన్ ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్ 2024లో ఆయన పాల్గొన్నారు. దేశంలో ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఇది న్యాయ వ్యవస్థకు పెను సవాల్గా మారిందని సీఎం అన్నారు. అయితే వివాదాలను పరిష్కరించడానికి మధ్యే మార్గంగా ఆర్బిట్రేషన్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో చేపట్టనున్న ప్రాజెక్టుల గురించి చర్చించినట్టు తెలిపారు టీడీపీ పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు. కేంద్రం నుంచి అనుమతులు పొందడం దగ్గర నుంచి నిధులు సమకూర్చుకునే అంశాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలిపారాయన. పార్లమెంటు సమావేశాలను ఒక వేదికగా వాడుకుని ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీకి రావాల్సిన పెట్టుబడులు జగన్ చర్యల వల్ల పక్క రాష్ట్రాలకు వెళ్లాయని పేర్కొన్నారు. బ్రాండ్ ఏపీను మళ్లీ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నెల 25 నుంచి జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జనసేన నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో చర్చించాల్సిన విషయాలు రాష్ట్ర అభివృద్ది, ప్రాజెక్టుల ప్రస్తావన తదితర అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీలు బాలశౌరి, తంగెళ్ల ఉదయ్కి దిశానిర్దేశం చేశారు. వైసీపీకి 40% ఓటింగ్ రావడంతో దాన్ని ఎలాగైనా చంపాలని విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పనామా లీక్స్, పారడైజ్ పేపర్స్ అంటూ ఎన్ని అబద్దాలు చెప్పినా జగన్ను ప్రజలు సీఎం చేశారని చెప్పారు. చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తారని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధ్య ధర్మాసనం కొట్టేసింది. తగిన సమయంలో స్పీకరే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, అదే సమయంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 5 ఏళ్ల పదవీ కాలాన్ని గమనంలో ఉంచుకుని డిసిషన్ తీసుకోవాలని పేర్కొంది. ఏసీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గతంలో ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా పీఎస్సీ పదవి ఇచ్చారన్నారు పెద్దిరెడ్డి. కానీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తుందని, అందుకే పీఎస్సీ ఎన్నికలను బాయ్కాట్ చేశామన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దీపం 2 పథకం ద్వారా లబ్ది పొందిన వారి సంఖ్య 3 వారాల్లోనే 50 లక్షల మైలురాయిని చేరుకోవడం గర్వకారణంగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. లబ్దిదారులకు సిలిండర్ అందించి పొయ్యిపై టీకాచి రుచి చూశారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి కులసంఘం వనభోజనాల్లో పాల్గొనడమే కాకుండా పొలిటికల్ కామెంట్స్ చేసిన పోలీస్ అధికారిపై వేటు పడింది. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో సీఐగా పనిచేస్తున్న అశోక్ కుమార్ శెట్టిపరిజ వర సమారాధనలో పాల్గొన్నారు. మంత్రి వాసం శెట్టి సుభాష్ తండ్రి తనను రామచంద్రాపురం తీసుకొచ్చారని చెప్పారు. భవిష్యత్ అంతా మనదే అన్నారు సీఐ అశోక్ కుమార్. అయితే ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన సీఐ అశోక్ కుమార్ను వీఆర్కు పంపారు ఉన్నతాధికారులు.
కర్నూలు చందన బ్రదర్స్ లో చోరీ కేసులో పోలీసులు సెక్యూరిటీ గార్డ్ సురేష్ ను అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 12న చందన బ్రదర్స్ లో మహిళా వేషంలో వెళ్లి 2.35 లక్షల సురేష్ అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించారు పోలీసులు. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ పనులు చేస్తున్న కూలీలను పలకరించారు. పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణలో భాగంగా వచ్చే సోమవారం నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఆనకట్టల నిర్మాణంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజనీర్లను కాళేశ్వరం కమిషన్ విచారించనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరంపై విచారణ జరుపుతోంది. సోమవారం నుంచి రోజుకు 14 మంది చొప్పున ఇంజనీర్లను కమిషన్ విచారించనుంది. తెలంగాణలో 26 యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయి. తొలి విడతలో 28 నియోజకవర్గాల్లో సమీకృత గురుకులాలను రాష్ట ప్రభుత్వం మంజూరు చేస్తున్నాయి. ఇప్పుడు రెండో విడతలో మరో 26 గురుకులాలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. అనుమతులు లేకుండా కట్టిన ఇల్లు పెద్దవాళ్లవైనా పేదవారివైనా కూల్చక తప్పదని హైడ్రో కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంలో ఆలోచించాల్సి వస్తే సమాజమంతా బాధపడాల్సి వస్తుందని, అందుకే కొన్నిసార్లు మనసును చంపుకుని పనిచేయాల్సి వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమందిపై చర్యలు తీసుకోవడం వల్ల హైడ్రా చేస్తున్న పని అందరికీ తెలుస్తుందన్నారు. హైడ్రా కారణంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై చర్చ జరుగుతుందని, అందరికీ వీటి గురించి అవగాహన వచ్చిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కులగణన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1 కోటి కుటుంబాలకు సమగ్ర ఇంటింటి సర్వే పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. ములుగు, జనగామ జిల్లాలో 100%, నల్గొండ, మెదక్ జిల్లాలో 99.9% సర్వే పూర్తయినట్లు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.16 కోట్ల నివాసాలు గుర్తించామని, అందులో 1.01 కోట్ల ఇళ్లలో సర్వే కంప్లీట్ చేసి 87.1% సాధించామని వివరించింది. తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సౌత్ కరోలినా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యుడు జేఏ ఏరియల్ మోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. హైదరాబాద్లో యాంటీబయోటిక్స్ పేరుతో నకిలీ మందుల సరఫరా రాకెట్ను గుట్టురట్టు చేశారు. ఇద్దరు నిందితులను డ్రగ్ కంట్రోల్ ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6.91 లక్షల విలువైన నకిలీ యాంటీబయోటిక్స్ స్వాధీనం చేసుకున్నారు. కర్మన్ ఘాట్కు చెందిన గంట్ల రాములు అధికారుల అదుపులో ఉన్నాడు. హైదరాబాద్ పాత బస్తీలో ఏసీబీ రైడ్స్ నిర్వహించింది. డబ్బులు తీసుకుంటూ ఉండగా బండ్లగూడ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పవన్, కానిస్టేబుల్ సంతోష్ రామకృష్ణను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిపై నమోదైన కేసు క్లోజ్ చేసేందుకు 30,000 డిమాండ్ చేశారు పోలీసులు. 15,000 లంచం తీసుకుంటూ ఉండగా దాడి చేసి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భారతీయ సంస్కృతి ఆచారాలను పటిష్టం చేయాల్సి ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హైదరాబాద్ శిల్పారామంలో లోక్ మంధన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమె. దేశ ప్రజల్లో సాంస్కృతిక స్వాభిమాన్ భావన నెలకొల్పాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా లోక్ మంధన్ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు రాష్ట్రపతి ముర్ము. భారత ప్రధానమంత్రి మోడీ విదేశీ పర్యటన ముగిసింది. 5 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని మోడీ స్వదేశానికి వచ్చేశారు. నవంబర్ 16 నుంచి 21 వరకు 2 ఖండాల్లోని 3 దేశాల్లో మోడీ పర్యటించారు. పలు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించి రికార్డు సృష్టించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 104 మంది తప్పిపోయిన చిన్నారుల్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు 2 మహిళా కానిస్టేబుళ్లు. ఢిల్లీకి చెందిన సీమాదేవి, సుమన్ హుడా ఈ ఘనత సాధించారు. కేవలం 9 నెలల్లో 102 కేసులను పరిష్కరించారు. దీంతో ఉన్నతాధికారులు ప్రశంసలు అందుకుంటున్నారు ఆ మహిళా కానిస్టేబుళ్లు. ఊహ తెలియని చిన్నారులు తప్పిపోతే ఎక్కువ దూరం వెళ్లరన్నారు కానిస్టేబుల్ సీమాదేవి. 2-3 కిలోమీటర్ల పరిధిలోనే వాళ్లుంటారన్నారు. అయితే ఎక్కువ దూరం వెళితే వాళ్లను కనిపెట్టడం సవాల్గా మారుతుందన్నారు. మనుషులైనా జంతువులైనా తమ రక్షణ, తమ పిల్లల రక్షణ కోసం ప్రయత్నించడం మామూలే. కానీ ఏనుగులు తమ పిల్లలను రక్షించుకునేందుకు చేసిన ఏర్పాటు మాత్రం మామూలు కాలేదు.
కొన్ని ఏనుగులు వాటి పిల్లలతో కలిసి అడవిలో విహరిస్తున్నాయి. ఇంతలో అక్కడికి రెండు చిరుతపులు దూసుకొచ్చాయి. వాటిని చూసిన ఏనుగులు తమ పిల్లలను ఒక చోటికి చేర్చాయి. తమ పిల్లలను మధ్యలో ఉంచి ఐదేనుగులు వాటికి రక్షణగా చక్రవ్యూహం పన్నాయి. ఐదు కూడా ఐదు వైపులకు తలను తిప్పి వలయంలా నిలిచాయి. ఎటువైపు నుంచి దాడి చేసినా గట్టిగా తిప్పికొట్టేందుకు రెడీ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.